ప్రభు పేరట మీ అందరికి షలోమ్. అతడు బహు దీన స్థితిలో ఉన్నాడు, బహుహీన స్థితిలో ఉన్నాడు. ఎంత దౌర్భాగ్య స్థితితో తెలుసా మీకు? తనంతట తాను తాగడానికి పాత్రను కూడా పట్టుకోలేడు. ఎవరో ఒకరు తన నోటికి తను తాగవలసిన దాన్ని అందిస్తే తప్ప తాగలేడు, లేచి కూర్చోలేడు, కనీసం కాలు దించి కాళ్ళ మీద నిలబడలేడు. దిక్కుమాలిన జీవితం, తన పనులు తాను చేసుకోలేడు, కాలకృత్యాలు తీర్చుకోలేడు, మంచం మీదే అన్నీ చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి. ఎవరికి ఎప్పుడు ఏ అన్యాయము చేయలేదు, ఎప్పుడు దొంగతనం చేయలా, ఎవరిని మోసం చేయలా. అంతేకాదు చెడు అలవాట్లు ఒక్కటి లేవు. ఎప్పుడు త్రాగుబోతు కాలేదు, త్రాగుడుకు ఛాన్స్ ఇవ్వలేదు, సిగరెట్లు ముట్టలేదు, పాపిష్టి బూతు సినిమాలు చూసినవాడు కాదు, శత్రువుల్ని పెంచుకున్నవాడు కాదు, నోరు జారే వ్యక్తి కాదు, కోపతాపాలతో రగిలిపోయి మనుషులను దూరం చేసుకున్నవాడు కాదు. కానీ ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే, కనీసం తనకు కష్టం వస్తే నోరు తెరిచి ఒక మాట చెప్పుకోలేడు. కారణం ఏమిటంటే నోటి మాట కూడా రాదు. ఇటువంటి వ్యక్తిని ఎప్పుడైనా చూశారా? ఇటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా చూశారా? ఇంతకీ అతని వయసు ఎంతో చెప్తే మీరు తప్పనిసరిగా ఆశ్చర్యపడతారు. అతని వయస్సు సుమారు 3 నెలలు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఒక పసిపిల్లవాడి గురించి. తన పనులు తాను చేసుకోగలడా? చేసుకోలేడు. పాలు గ్లాస్ తాగలడా? తాగలేడు. ఎప్పుడన్నా పాపిస్ట్ సినిమాకి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎప్పుడన్నా తాగాడా? తాగలేదు. సిగరెట్లు కాల్చాడా? కాల్చలేడు. నోరు తెరిచే విధంగా చెప్పుకోగలడా? చెప్పుకోలేడు. 3 నెలలు కలిగిన ఆ చిన్నవాడు దేవుణ్ణి అంటున్నాడు. ఏమని? ఇది నీకు న్యాయమా? ఏమని? నోరు తెరిచి నా కష్టం చెప్పుకోలేను, నా కాలకృత్యాలు నేను తీర్చుకోలేను, కనీసం కూర్చోలేను, కనీసం నడవలేను, కనీసం నా చేతులు కాళ్ళు ఏ ఏ పనులు చేయగలవో ఆ పనులు చేయలేను, ఏమిటి నాకు ఈ జీవితము, ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు నాకు, నేనేమో పాపిష్టి పనులు చేశానా? చేయలా. ఎవరినైనా చంపానా? చంపలా. దుర్మార్గమైన కార్యాలు చేశానా? చేయలా. త్రాగానా? లేదు. తిరిగానా? లేదు. 3 నెలల పిల్లవాడు ఇలా అంటే మీరు ఏమంటారు చెప్పండి? నవ్వుతారా? నవ్వరా? 3 నెలల పిల్లవాడు తాను అనుకోవచ్చు, నా చేతులు ఎందుకు పట్టివ్వటంలా, నా కాళ్ళెందుకు పట్టివ్వటంలా, లేచి నిలబడదామంటే కుదరటంలా, నా నోట్లో నుంచి ఏమిటి మాటలు రావటంలా, నేనెందుకు అందరిలాగా నడవలేకపోతున్నా, అందరిలాగా మాట్లాడలేకపోతున్నా, అందరిలాగా నా పనులు నేను చేసుకోలేకపోతున్నా, అందరిలాగా అని 3 నెలల కుర్రవాడు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకని? ఇప్పుడు 3 నెలల్లో ఉన్నాడు కాబట్టి అప్పుడు అతనికి అదే పరిమితం. 6 నెలలు రాబోతుంది, అతడు కూర్చోగలుగుతాడు. 2 నెలలలో అతడు నిలబడగలుగుతాడు. ఆ తరువాత నడవగలుగుతాడు. ఆ తరువాత చక్కగా మాట్లాడగలుగుతాడు. ఆ తరువాత పరుగు పెట్టగలుగుతాడు. ఆ తరువాత తన పనులన్నీ తాను చేసుకోగలుగుతాడు. సహోదరుడా, సహోదరి, దయచేసి వినో. ఒకవేళ 3 నెలల చిన్న పిల్లవాడు ఇందాక వేసిన ప్రశ్నలన్నీ వేసినట్లయితే వాటి వేటికి కూడా జవాబు దొరకదు. కారణం ఏమిటంటే అతడు తాను కలిగి ఉన్నటువంటి శరీర తత్వములో పసి పిల్లవాడు పొందుకోవలసిన దాన్ని త్వరలోనే పొందుకుంటాడు, కానీ స్టెప్ బై స్టెప్పే పొందుకుంటాడు. వినండి, ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా స్టెప్ బై స్టెప్పే పొందుకోవలసిన వాటిని పొందుకుంటాము అని మర్చిపోవద్దు. చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు నోట్లోంచి మాట రాదు. ఇదేమిటి నా నోట్లోంచి మాట రావటంలా? చేతులు కాళ్ళు
పట్టుత్వం ఉండదు. ఇదేమిటి నా చేతులు కాళ్ళు పట్టుత్వం లేవు, కూర్చోలేడు నిలబడలేడు, ఇదేమిటి నేను కూర్చోలేకపోతున్నా నిలబడలేకపోతున్నా. అది కేవలం ఆ కొన్ని నెలలు మాత్రమే, అది కేవలం కొంత సమయం మాత్రమే. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు చేతులు చేయవలసిన పనులు చేతులు చేస్తాయి, కాళ్ళు చేయవలసిన పనులు కాళ్ళు చేస్తాయి, శరీరము చేయవలసిన పనులు శరీరం చేస్తుంది. నీ జీవితంలో దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో జరగవలసినవన్నీ కూడా ఖచ్చితముగా దేవుడు జరిగిస్తాడు. దానికి కావలసింది ఏమిటయ్యా అంటే ఓపిక, ఓర్పు, సహనము. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను విశ్వసించిన వారి జీవితంలో అన్నీ కోల్పోతున్నట్టుగా, అన్నీ పోతున్నట్టుగా కళ్ళ ముందు జరుగుతున్నప్పటికీ ఎందుకు ఇలా జరుగుతుందో కారణము చెప్పుకోలేకపోయినప్పటికీ, నిన్ను విశ్వసించిన నీ మీద ఆధారపడిన నీతిమంతులకు సమస్తము మేలు కలుగటకై సమస్తము నీవు జరిగిస్తావని, వారి నీతిని బట్టి యథార్థతను బట్టి నీ నామాన్ని ఘనపరుచుకుంటావని, వారిని హెచ్చిస్తావని పవిత్రతను గట్టిగా పట్టుకునే జీవితం దయచేయండి. పరిశుద్ధుడు అయిన నిన్ను కలిగి పరిశుద్ధులుగా జీవిస్తూ లోకానికి వెలుగుగా బ్రతికే భాగ్యము, లోకాన్ని ప్రభావితము చేసే భాగ్యము నాకు మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.